హాయ్ ఫ్రెండ్స్, ఈజీ అండ్ హెల్దీ పెసర దోశ ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందుగా పెసర్ని ఈ విధంగా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. 6 to 8 hours నానితే సరిపోతుంది. 1 కప్ పెసర్లకు 1 teaspoon రైస్ వేసుకోవాలి. రైస్ ఎక్కువగా వేసుకున్నట్లయితే దోశలు మరీ క్రిస్పీగా వచ్చి విరిగిపోతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో నానబెట్టుకున్న పెసర్లు, 1 inch అల్లం ముక్క, 1-2-3 వెల్లుల్లి రిబ్బలు, ఆనియన్స్, 5 to 6 పచ్చిమిర్చి, సాల్ట్, జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఇలా మిక్సీ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకోకుండా పెసర్లో సాల్ట్ వేసుకొని కూడా మిక్సీ చేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకొని మిక్సీ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దోశ వేసుకుందాం. ఈ దోశల పెనం బాగా వేడిగా ఉన్నట్లయితే దోశలు సరిగా రావండి. కొంచెం వాటర్ చల్లుకొని ఒక క్లాత్తో తుడిచిన తర్వాత దోశ వేసుకోండి, బాగా వస్తాయి. ఈ పెసరట్టు చాలా హెల్దీ అండి. దీనిని ఇంకా హెల్దీగా తీసుకోవాలి అనుకుంటే ఇలా కొంచెం కట్ చేసుకున్న ఆనియన్స్, క్యారెట్ తురుము, కొంచెం కొత్తిమీర, కట్ చేసుకున్న బీన్స్ ఇవన్నీ వేసుకొని పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ దోశ రెడీ అయిపోయిందండి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుందాము. చాలామంది పిల్లలు వెజిటబుల్స్ తినరండి. అలాంటి పిల్లలకి ఇలా దోశ పైన కానీ ఇడ్లీల పైన కానీ వేసి ఇలా రోల్స్లా చేసి ఇచ్చినట్లయితే కొంచెం డిఫరెంట్గా కలర్ఫుల్గా అనిపించి ఇష్టంగా తింటారు. అలా ఇష్టం లేని వారు ఇలా ప్లెయిన్గా కానీ ఆనియన్స్ వేసుకొని కానీ వేసుకోవచ్చు. దోశ బాగా కాలిన తర్వాత ఇలా పైన కొంచెం మాడినట్లుగా కనిపిస్తుంది. ఇలా కనిపించినప్పుడు మాత్రమే దోశను ఇలా టర్న్ చేసుకోండి. ముందుగా చేసుకున్నట్లయితే దోశ సరిగా కాలదు. పిల్లలకి దోశలు ఎప్పుడు ఒకే షేప్లో కాకుండా ఇలా రోల్స్లా కోన్లా చేసివ్వండి, ఇష్టంగా తింటారు. ఈ పెసరట్టును కొబ్బరి చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ తినవచ్చు. మీకు నచ్చిందా ఈ పెసరట్టు? నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.